హైదరాబాద్ విషయానికి వస్తే జైరాబాద్ లో మనం కొంత ట్రయాంగిల్ ఫైట్ లేకపోతే వార్ బిట్వీన్ కాంగ్రెస్ బీజేపీ గాని చూడాలి. బీబీ పార్టీ మాక్సిమం అయితే ఎక్కువగా బీబీ పార్టీ బీజేపీ సో ఇక్కడ జైరాబాద్ లో ఎక్కువగా బ్రాహ్మిన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటది. అసలు బ్రాహ్మణి విపరీతమైన బ్రాహ్మణ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది తోడు కొన్ని ఈ తెలంగాణ బార్డర్ అది జైరాబాద్ అనేది అటు మహారాష్ట్ర కావచ్చు లేకపోతే ప్రాంతానికి బార్డర్ గా ఉంటది సో మహారాష్ట్ర ఓట్ నుంచి కొంత కంపారిటివ్ చూస్తే కనుక బీజేపీ ఫ్లేవర్ ఉంటది కాబట్టి బీజేపీ ఫ్లేవర్ అటాచ్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈయనకు నెగిటివిటీ అంటే కబ్జాలకు సంబంధించిన నెగిటివిటీ ఉన్నది బీబీ పాటిల్ కబ్జాల గురించి నెగటివిటీ ఉంది అసలు వాస్తవానికి పాటిల్ ఇప్పుడు చేరాల్సిన వ్యక్తి కాదు ఎప్పుడో చేరాల్సిన వ్యక్తి కానీ ఆయనకి మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ జాతీయంగా పోతుంది కదా నేను టికెట్ ఇస్తాం నాందేడ్ నుంచి అన్నప్పుడు ఆయన ఆగిపోయిండు వాస్తవానికి తెలంగాణ కంటే కూడా ఆయనకి మహారాష్ట్రలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నాందేడ్ ప్రాంతంలో ఆయనకు బిజినెస్ యాక్టివిటీస్ అన్ని కూడా నాందేడ్ లో విషయం ఏంటంటే తెలుగు రాదు తెలుసు ప్రజలతో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఈయన దగ్గరికి వెళ్ళేదన్న విషయం చెప్పాలన్నా ఈయనకి తెలుగు రాదు దీని కోసం ప్రయత్నం చేస్తున్నాడు సో ఆయనకు ఉన్న వ్యతిరేకత ఏంటంటే నాందేడ్ లో బిజినెస్ యాక్టివిటీస్ ఉండొచ్చు లేకపోతే తర్వాత బీజేపీకి సడన్ గా వెళ్ళడం కావచ్చు కొంత క్యాడర్ అక్కడ లేకపోవడం తర్వాత పది సంవత్సరాలు ఎంపిక పనిచేసింది ఆయన రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది రెండు సార్లు ఎంపిక పనిచేసింది కాబట్టి ఈ యాక్టివిటీస్ అనేది కొంత వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం కేసీఆర్ చెప్పిన తర్వాత ఈయన బిజెపిలో జాయిన్ అయ్యారు అనేది ఒక నెగిటివిటీ అంటే కేవలం ఒక సీట్ ని కాపాడుకోవడం కోసం ఆయన కనసన్నల్లోనే కనసన్నీజేపీలోకి వెళ్ళాడు ఆస్తులు కాపాడుకోవడానికి ప్లస్ ఇక్కడ మళ్ళీ ఎలా పరిస్థితి ముందైతే నువ్వు వెళ్ళు అనేసి వ్యూహాత్మకంగానే అక్కడికి పంపించారు అనేది ఇంకోటి మైనస్ ఈయనకి సో ఇక్కడ సురేష్ విషయానికి వస్తే సురేష్ ఫస్ట్ నుంచి ఇచ్చిన హామీ మేరకు మొదటిగా వచ్చిన టికెట్ సురేష్ జైరాబాద్ లో సో సురేష్ కూడా కాంగ్రెస్ పార్టీ ఫేవరబుల్ సిచువేషన్స్ లో కూడా అవకాశాలు ఉన్నాయి సో అంత ఎస్టేట్కర్ కి ఇండివిజువల్ కూడా కొంత అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ కావచ్చు ప్రజలతో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ సురేష్ షెట్కర్ కూడా కొన్ని ఫేవరబుల్ సిచువేషన్స్ ఉన్నాయి ఇక సేమ్ సిచువేషన్ లో గాలి అనిల్ కుమార్ కూడా సో గాలి అనిల్ కుమార్ ఏంటంటే ఇక్కడ రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు ఆయన పర్ ప్లేస్ అది కాదు జహీరాబాద్ కాదు యాక్చువల్ గా ఆయన గతంలో మెదక్ నుంచి కంటెస్ట్ చేసిండు కానీ మెదక్ నుంచి కాకుండా ఈసారి రాంగ్ పర్సన్ రాంగ్ రాంగ్ ప్లేస్ రాంగ్ పార్టీ కూడా సో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా విస్తృతంగా పోరాడి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీకి మంచి రిలేషన్షిప్ ఉంది ఆయనకి కానీ

స్థాయిలో ఎక్స్పెక్టెడ్ రేంజ్ అయితే ఉండకపోవచ్చు సో డెఫినెట్ గా కూడా పార్టీ ఉన్న వ్యతిరేకత కంప్లీట్ గా మైనస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ సురేష్ షెట్కర్ వర్సెస్ బీబీ పార్టీ అయితే ఇక్కడ సురేష్ షెట్కర్ ఏంటంటే జైరాబాద్ పార్లమెంట్ కి కాకుండా ఆయన అసెంబ్లీ కి ఎక్స్పెక్ట్ చేసేది సో అసెంబ్లీ అంటే జహీరాబాద్ అసెంబ్లీ కాదు అక్కడ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్టేషన్ రేస్ లో ఉంది కానీ ఆయన అసెంబ్లీకి చాలా తీవ్రంగా వర్కౌట్ చేసుకున్నప్పటికీ అక్కడ టికెట్ రాలేదు తర్వాత పోటీ కూడా చేయలేదు దీంతో నెగిటివ్ ఆయనకి సంబంధించి కొన్ని సానుభూతి వర్కౌట్ అయింది సో ఇక్కడ కొంత రిలీజియస్ ఫ్యాక్టర్ లో సేమ్ అలా కాంగ్రెస్ ఇంకొకటి ఏంటంటే క్యాడర్ చాలా సపోర్ట్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ స్ట్రాంగ్ ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది కంప్లీట్ క్యాడర్ అంతా ఎక్కడ అంటే ఎంటైర్ దాంట్లో జహీరాబాద్ లో క్యాడర్ కి సంబంధించిన లుక లుకలు కావచ్చు లేకపోతే గొడవలు కావచ్చు దీంట్లో లేకుండా ఉంది అని అంటే జహీరాబాద్ అని చెప్పవచ్చు అంత స్ట్రాంగ్ గా వాళ్ళ క్యాడర్ ని ఆయన కాపాడుకుంటున్నాడు అంతే రేంజ్ లో ఆయన ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ బీపీ పార్టీ విషయానికి వస్తే స్వతహాగా క్యాడర్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రచారం పోయినా కూడా ఆయన ఎవరు లీడర్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కంపల్సరీ సో కానీ అక్కడ ఈ రిలీజియస్ ఫ్యాక్టర్ అనేది కొంత స్పైస్ ఎక్కువగా ఎందుకంటే బ్రాహ్మీన్ ఓట్ బ్యాంక్ ఉండడం కావచ్చు మహారాష్ట్ర ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కొంత ఒకవేళ ఇక్కడ బీజేపీకి ప్యూవర్ సిచువేషన్స్ అంటే చివరి మూమెంట్లో లో ఏం చెప్పలేం గుర్రం ఎగ్ లాస్ట్ మూమెంట్ లో ఏదైనా అంటే ప్రధాని మోదీ వచ్చి ఎలాంటి తాయిలాలు ఇస్తారనేది తెలియదు ఆయన ఎలాంటి ప్రచారం అస్త్రాల్ వదులుతాడు వాళ్ళ క్యాడర్ కి ఎలాంటి ఇప్పుడు అంటే ప్రెస్టీజియస్ గా తీసుకుంది బీజేపీ అవునన్నా కదన్న ఈసారి తెలంగాణలో బీజేపీ పట్టు ఉంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రేంజ్ లో మనం డెవలప్ కాబోతున్నాం అనేది ఈ సెగ్మెంట్స్ మీద దృష్టి పెట్టారు కాబట్టి మెయిన్ మోదీ ప్రధానంగా ఫోకస్ పెట్టడము వీళ్ళకి కలిసి వచ్చే ఫ్యాక్టర్ అయితే బీజేపీ క్యాండిడేట్స్ అందరికీ కలిసి వచ్చే ఫ్యాక్టరీ అయితే మోదీ ఎన్ని సభలు పెట్టగలుగుతారు ఎంతలా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కొంత బీజేపీకి ఫేవరబుల్ సిచువేషన్స్ మారినప్పటికీ కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది కాబట్టి సురేష్ డెఫినెట్ గా పాజిటివ్ అవకాశం ఉంది సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అవసరమైతే గాలి నిల్ కుమార్ కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇక్కడ గాలి కుమార్ కుమార్ చీల్చే ఓట్ల బట్టి రిజల్ట్ సో గాలి అనిల్ కుమార్ గనక బీబీ పార్టీ నుంచి వోట్ షేర్ తీసుకోగలిగితే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ అవకాశాలు తీసుకోగలుగుతారని అనుకోవచ్చు ప్రస్తుతానికి ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ అవ్వా అని అంటే క్వశ్చన్ మార్క్ ప్రెసిడెంట్ కేవలం ఇక్కడ గాలి అనిల్ కుమార్ కోసం పని చేసే వాళ్ళు ఉన్నారు అంటే కొంత సానుభూతిని మనం బిల్డప్ చేసుకుందాం మనకి ఇక్కడ ఇదేనా కాంగ్రెస్ నుంచి వచ్చాడు మనకు టికెట్ ఇవ్వలేదు ఇక్కడ వచ్చాడు అనే దాన్ని బిఆర్ఎస్ పార్టీ వోట్ బ్యాంక్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన బీబీ పార్టీలు ఈ ఓట్ బ్యాంక్ స్ప్రిట్ అవుతుంది బ్యాంక్ స్పిట్ అవుతుంది అడిషనల్ గా గాడేవారు ఏంటంటే ఈ రిలీజియస్ ప్రకారం ఆడే ఓట్ బ్యాంక్ అవుతుంది సో రిలీజియస్ ప్రకారం ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుంది మహా అయితే ఒక లక్ష ఉంటే ఉండొచ్చు సో లక్ష ఉన్న ఓట్ బ్యాంక్ ఇక్కడ స్పిట్ అయ్యే ఓట్ బ్యాంక్ ఉంది కదా ఎంత పర్సెంట్ స్పిట్ అవుతుంది సో ఎంత పర్సెంట్ స్ప్రిట్ అవుతుంది అనుకున్న ఓట్ బ్యాంక్ ఈ స్పిట్ పర్సెంటేజ్ బట్టి ఇక్కడ విన్నింగ్ అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆ ఓట్ బ్యాంక్ ని స్తబ్ గాలి కుమార్ కాపాడుకోగలిగితే సురేష్ షెట్కర్ ఈజీగా బయటపడే అవకాశం ఉంది సో ఫైట్ అంటే ఈయన ఈజీగా కొంత అంటే ఈ షేరింగ్ ఇటు వెళ్ళిపోతుంది వీళ్లకు కల్టో వోట్ బ్యాంక్ ఉండిపోతుంది వీళ్ళ దాంట్లో ఈ షేరింగ్ లో ఎటు పర్సెంటేజ్ రాదు కాబట్టి అది సురేష్ షెట్కర్ కిస్తుంది సో ట్రయాంగిల్ ఫైట్ మీద ఇక్కడ ఆపర్చునిటీ బేస్ అయింది గాలి అనిల్ కుమార్ చీల్చేటువంటి ఓట్ల మీదనే ఇక్కడ రిజల్ట్ అనేది కన్ఫర్మేషన్ గాలి అనిల్ కుమార్ బేస్ ఫ్యాన్ బేస్ అంతే అక్కడ సీరియస్లీ అయితే